మెదక్ జిల్లా రామహేంపేట శ్రీ మహంకాళి దేవాలయంలో ఆషాఢం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఆషాఢం ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని రంగురంగుల పూలతో అందంగా అలంకరించి కుంకుమ అర్చన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని, ఆదివారం రోజున బోనాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ పాండు రంగచారి తెలిపారు. ఆదివారం ఉదయం ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి నివాసం నుంచి అమ్మవారికి సదరు బోనం సమర్పించడంతో పాటు గ్రామంలోని వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు కార్యక్రమం, సాయంత్రం అమ్మవారికి ఫలహారం బండిలో నైవేద్యాన్ని తీసుకువెళ్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నియమాలు పాటిస్తూ మాస్కు ధరించి అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నారు. అభిషేకం జరిగింది. తర్వాత అలంకరణ కుంకుమార్చన జరిగినాయి. తర్వాత రేపు పొద్దున ఉదయం 11 గంటలకు అమ్మవారికి శాంతి కళ్యాణం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సత్యనారాయణ సవతారం జరుగుతుంది, సామర్థ్య అవుతుంది. తర్వాత ఆదివారం రోజున అమ్మవారికి వ్యక్తిగత ఆధ్వర్యంలో నగరభవం చేయడం జరుగుతుంది. తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా బోనాలు సమర్పించి అమ్మవారి కృపాదనం కూర్చున్నాం. ఈరోజు 3వ తారీఖు మహంకాళి దేవాలయంలో అమ్మవారి అభిషేకం జరిగింది. తర్వాత కుంకుమార్చన జరిగింది, అలంకరణ జరిగింది. రేపు ఉదయం 11:10 అమ్మవారి శాంతి కళ్యాణం, 32వ సంవత్సరం శాంతి కళ్యాణం జరుగుతుంది. తదనంతరం ఆదివారం రోజు బోనాల ఉత్సవం జరుగుతుంది. నగర బోనం కూడా ఎస్టీ గారి ఇంటి నుంచి మంచిగా ధర్మకర్త ఇంటి నుంచి బయలుదేరుతుంది. మొదల విశ్వ బ్రాహ్మణ తర్వాత మిగతా కులాలు నడుస్తాయి. సాయంత్రం 4 గంటలకు రాతి కడప దగ్గర అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. ఎత్తి గారి ఆధ్వర్యన మరియు ఎత్తి గారి ఆధ్వర్యన అన్ని కులాల వాళ్ళు విరుసుగా బయలుదేరి అమ్మవారి చరిత్ర చేసుకోగలరు. తర్వాత తొట్టెల ఊరేగింపు జరుగుతుంది. తర్వాత బోనాల ఊరేగింపు జరుగుతుంది. రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.